తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు ఎవరికి దక్కబోతున్నాయి? సీఎం రేవంత్ రెడ్డి చెప్పినోలక, అధిష్టానం మెచ్చినోలక అనేది కొన్ని గంటల్లోనే తెలబోతుంది. కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు రాష్ట్ర కేబినెట్ లో ఖాళీగా ఉన్న 6 బెత్తులు ఎవరెవరికి ఇవ్వాలనే దానిపైన నిర్ణయం తీసుకోబోతున్నారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవి కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించడానికి ఇప్పటికే పార్టీ హైకమాండ్ ఎక్సర్సైజ్ ప్రారంభించింది. కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే పార్టీకి లాభం జరుగుతుందని పలు సోర్సుల ద్వారా సమాచారం సేకరించింది. బీసీ ఎస్సీ ఎస్టీలో ఒక కులం నాయకుడికి పీసీసీ పగ్గాలు దక్కవచ్చని చెబుతున్నారు. ఈసారి బీసీలకే ఛాన్స్ ఇవ్వచ్చని కూడా ప్రచారంలో ఉంది. తమకు ఛాన్స్ ఇవ్వాలని రెడ్డి నాయకులు కూడా కోరుతున్నారు. ఇది వరకు డజన్ మందికి పైగా పీసీసీ చీఫ్ రేస్లో ఉండగా ఇప్పుడు 6-7 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరికి ఛాన్స్ దక్కపోతుందని చెబుతున్నారు. బీసీ కోటాలో సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మాజీ ఎంపీ మదియాష్కి గౌడ్ పోటీ పడుతున్నారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉన్నది. కర్ణాటక ఫార్ములాను తెలంగాణను అమలు చేయడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబడుతున్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ ను పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిస్తూనే డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపులో తన పాత్ర కూడా ఉన్నది కాబట్టి తనకు డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ పగ్గాలు అప్పగించాలని భట్టి కోరుతున్నారు. భట్టికి కాంగ్రెస్ అధినాయకత్వంలో కొందరి అండదండలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఆయనకు పీసీసీ పగ్గాలు దక్కకుండా సీఎం రేవంత్ చక్రం తిప్పుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతోంది. భట్టికి పీసీసీ చీఫ్ పగ్గాలిస్తే పార్టీలో ప్రభుత్వంలో మరో పవర్ సెంటర్ అవుతుందని, అదే జరిగితే తన ఆధిపత్యానికి చెక్ పడుతుందని రేవంత్ భయపడుతున్నట్టుగా చెప్తున్నారు. అందుకే భట్టికి బదులుగా మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని, ఇలా అవకాశం దక్కేవాళ్ళు తనకు సన్నిహితులై ఉండాలని ఆయన రాహుల్ కోటరి వద్ద లాబింగ్ చేస్తున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారంలో ఉంది. ఎస్సీ కోటాలోనే ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేరు పరిశీలనలో ఉంది. ఎస్టీ కోటాలో మంత్రి సీతక్కకు పీసీసీ పగ్గాలు దక్కొచ్చని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అనూహ్యంగా మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు తెరపైకి వచ్చింది. తనకు పీసీసీ పగ్గాలు ఇవ్వాలని జగ్గారెడ్డి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. తనను కేబినెట్ లోకి తీసుకోలేని పక్షంలో కనీసం పీసీసీ చీఫ్ గానైనా ఛాన్స్ ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారు. వీరిలోనే ఒకరికి పీసీసీ పగ్గాలు ఇస్తారా, అధిష్టానం ఊహించిన ఇంకో పేరును తెరపైకి తెస్తుందా అనేది తేలాల్సి ఉన్నది. ప్రచారంలో ఉన్న పేర్లు కాకుండా వేరే వాళ్లకు పీసీసీ పదవి దక్కుతున్నట్టుగా ఢిల్లీలో ఒక మంత్రి మీడియా ప్రతినిధులతో చిట్చాట్ సందర్భంగా చెప్పినట్లుగా తెలుస్తోంది. అంటే రేవంత్ రెడ్డి చెప్పిన వాళ్ళకు కాకుండా అధిష్టానమే ఒక పేరును ఫైనల్ చేయొచ్చని చెప్తున్నారు. రాష్ట్ర కేబినెట్ లో 12 మంత్రులుండగా 4 ఉమ్మడి జిల్లాల నుంచి ఎవరికి ఛాన్స్ దక్కలేదు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ఒక్కో కేబినెట్ బెర్త్ ఇవ్వాల్సి ఉంది. ఇంకో 2 మంత్రి పదవులు మరికొన్ని రోజులు పెండింగ్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 4 జిల్లాల నుంచి 4 పేర్లను సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వగా మిగతా మంత్రులు మరో 2 పేర్లు ఇచ్చారు. ఆ 6 ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి, ఎవరిని పక్కన పెట్టాలి, వాళ్ళు కాకుండా పార్టీ కోసం లాయల్ గా పనిచేసిన వేరే ఇంకెవరైనా అవకాశం ఇవ్వాలా అనే దానిపైన ఈ రోజు భేటీలో క్లారిటీ రానుంది. కొత్త పీసీసీ చీఫ్ తో పాటు తన కేబినెట్ సహచరుల ఎంపికలో రేవంత్ ముద్ర ఉంటుందా, అధిష్టానమే అన్ని తానే నిర్ణయం తీసుకుంటుందా అనే దానిపైన ఈ రోజే స్పష్టత రానుంది.